ఎన్టీ రామారావుని పుట్టి పుట్టక మందు నుంచే వాళ్ళ కుటుంబాన్ని హాంట్ చేశారు సార్ పాపం. ఆ పిల్లోడిని ఎక్కడో పడేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ అవబట్టి ఇప్పుడు మా నందమూరి ఎన్టీఆర్ మా బుడ్డోడు మా రామారావుకి వారసుడు. అంతకుముందు ఏమైపోయాడు సార్ యారచుడు. ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఇంత పుడితే నాకు తెలుసు అతను కుర్రోడు. వాళ్ళ నాన్న మంచి క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ నాన్న హానెస్ట్. పొరపాటు అయినా సరే నేను పొరపాటు చేసిన, ఐ డిడ్ మిస్టేక్ మురళి అంటాడు. అతని భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. ఎస్, ఒక ఆమె పరిచయం అయింది, ఆమెకి అన్నీ చేయకూడదు అనుకున్నాడు. పబ్లిక్గానే ఇంట్లో చెప్పి భార్యకి చెప్పి, భార్య లక్ష్మి నేను ఈ తప్పు చేశా, ఆమెకి అన్యాయం చేయకూడదు, నేను పెళ్లి చేసుకుంటున్నా. అతను తప్పు కూడా ఓపెన్గా హానెస్ట్గా హంబుల్గా చెప్పే గొప్ప మ్యాన్ హరికృష్ణ. అప్పుడు ఆ మేడమ్ని మ్యారేజ్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కష్టాలు, చిన్నప్పుడు ఆయన తెలియకపోవచ్చు, వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ అమ్మ బయట రాపోవచ్చు. వెళ్ళేశారండి, ఎట్లా అయితే ఇప్పుడు లక్ష్మీపార్వతి గారిని వెళ్ళేశారో సేమ్ అలాగే వెళ్ళేశారు. అందులో ఈ ప్రథమ సభ్యుడు ఉన్నాడు కదా, ప్రథమ కార్యకర్త ఏమన్ను ఇతనే చంద్రబాబు. అతను రామారావు అంత గొప్ప నటుడు అయ్యాడు కాబట్టి రామారావును మించి ఆ లెవెల్లో షార్ట్ టైంలో, రామారావు చాలా తర్వాత షార్ట్ టైంలో వన్ ఆఫ్ ద టాపెస్ట్ హీరో అయ్యాడు కాబట్టి ఇప్పుడు మన కమ్మాడు మన వారసుడు. అంతకుముందు సార్ ఏం హరికృష్ణ గురించి మరి చెప్పగల, హరికృష్ణ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్ అతను ఇంత తప్పు చేస్తే గంట మదన పడిపోతాడు, తమ్ముడు మనం తప్పు చేశాము మురళి తప్పు చేశామని. అతన్న కూడా ఎంత అతను తాగుమోతు కింద తిరుగుమోతు కింద రకరకాలుగా మొత్తం ప్రచారం చేసి పార్టీలో ప్రచారం చేసి దూరం పడేశారు. ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. సార్, రమేష్ గారు ప్రెస్ మీట్ అని మొన్న ఒక రోజు పెట్టారు, అన్ని ఛానల్ని పిలిచారు, కేవలం ఈనాడుకు ఆంధ్రజ్యోతికి మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చి తప్పించుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు, ఏంటి దాని ఉద్దేశం సార్? ఏమిటంటే వీళ్ళకి అన్ని నిజాలు తెలుసండి. ఇదే రమేష్కి, ఇదే రామోజీరావుకి, ఇదే రాధాకృష్ణకి టీవీపై తెలీదా? నీతులు ప్రభుత్వం అడ్డదారులు దొరికితే అన్నాడు కదా రమేష్. బాలకృష్ణ ఇద్దరిని పిట్టలు కలిసి కాల్చి పారేశాడు. ఎవరైనా రివాల్వర్ తీసుకొని ఇద్దరిని కాలిస్తే గుండెల్లో బుల్లెట్ దిగిపోయి చావు బతుకుల హాస్పిటల్లో ఉంటే బాలకృష్ణ ఎక్కడ ఉండాలండి? పోలీస్ స్టేషన్లో, సెల్లో, తర్వాత కోర్టులో, తర్వాత జైలు, రిమాండ్ జైలా అక్కడ ఉండాలి. కానీ తపామని కాల్చిన తర్వాత, ఇద్దరు చావబతుకులు ఉన్న తర్వాత కూడా చక్కగా ఇంటికి వచ్చి మళ్ళీ హ్యాపీగా బ్రహ్మాండ భోజనం చేస్తున్నాడు, మళ్ళీ షూటింగ్కి వెళ్తున్నాడు. ఎందుకు శిక్ష పడలా? ఏ రమేష్ గారు, నేను బుల్లెట్తో కాలిస్తే జైలుకి వెళ్ళకుండా ఇంట్లో ఉండగలనా? మీరు ఉండగలరా? బాలకృష్ణ ఉన్నాడు, అది తెలుసుగా. అవి ఎందుకు మాట్లాడలా? ప్రజాస్వామ్యం అంటున్నారే, ప్రభుత్వం అడ్డదారులు దొక్కిందన్నారే, మరి ఎవరు అడ్డదారులు దొక్కారు? ఎవరు అడ్డదారు సార్? చంద్రబాబు గారా? చంద్రబాబు గారు తన రాజకీయ మతం ఉపయోగించి బాంబు బయట తెచ్చుకున్నాడా? ఇద్దరిని కాల్చి చావు బతుకుల్లో ఉంటే ఒక్కరోజు కూడా జైలుకి వెళ్ళని మనిషి, ఒక్క గంట కూడా సెల్లో కూర్చొని మనిషి మళ్ళీ హ్యాపీగా మార్నింగ్ షూటింగ్ వెళ్తున్నాడు, ఎక్కడ రాజకీయం, ఎక్కడ అవినీతి, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్, ఎక్కడ మేనేజ్మెంట్? సార్, గురువింద గింజ ఉందే, ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా మనం, ఎర్రగుంది ఎర్రగుంది అంటాం కదా, తిప్పండి కనబడుద్ది బ్లాక్, దానికి అంటారు కదా సామెత, గురువింద కింద డాష్ కనపడుతుంది ఆ బ్లాక్ అంతా మందే రమేష్ గారు. యు షుడ్ నాట్ ఫర్గెట్. ఇలాంటి ఎన్నున్నాయి చెప్పండి. చంద్రబాబు దగ్గర ఒక ఆడపిల్ల సిన్సియర్గా తహసీల్దార్ వనజాక్షి పట్టుకుంటే అవినీతికి ఇక్కడ ఇసుకని, ఒక ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు
ఆమె గుండెల మీద కాలేసి తొక్కారు. ఒక్క నిమిషమైనా ఏమన్నా వచ్చి అమ్మని పిలిచి ఓదార్చి ప్రెస్ మీట్ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఏం సార్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, చెప్పండి సార్, రమేష్ గారు చెప్పండి, తెలుసుకుంటా. ఇలాంటివి వందలు ఉన్నాయి, చంద్రబాబు అకౌంట్లో వందలు ఉన్నాయి. బషీర్బాబు మటన్ల కాడ నుంచి కిలోలు ఉన్నాయి సార్. అందుకని మీరు రాకండి సార్, దయచేసి. మీరు ఐఏఎస్ అన్నారు కదా, దాని మీద నాకు గౌరవం ఉంది. ఐఏఎస్ మీద ఇదే నేను చెప్పదలుచుకుంది. ప్రజలందరికీ నేను ఒకసారి చెప్తున్నా, 100% చంద్రబాబు అనేవాడు అవినీతి పరుడు, అది అందరికీ తెలుసు. నేను కొత్త సింపుల్ ఒకటి చెప్తానండి, నేల పెంచి మాట్రం రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే ఉందా? ఈయన రామారావు పార్టీ పెట్టడం కనీస సభ్యుడా, కనీస కార్యకర్త, కనీస శేఖర్ రెడ్డి ఇచ్చాడా, కాంగ్రెస్ అన్నాడా? ఏ మన రామారావు పార్టీ పెడుతుంటే రామారావు ఎందుకు గెలుస్తాడు? ఇందిరా గారు నా టికెట్ ఇస్తే రామారావుని ఓడిస్తా, ఈయనేంటి పార్టీ పెట్టేది అని తిట్టాడు. పైగా అలా తిట్టి ఆయన ఓడిపోగానే ఎగురు జంప్ అయ్యి రామారావు కాళ్ళు పెట్టి రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే క్రెడిబిలిటీ ఏ రాజకీయ నాయకుడికి ఉంది? అందుకని ప్రజలు మీరంతా ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, నమ్మకండి, అతన్ని నమ్మకండి. మీ దగ్గరకు ఎవరు వచ్చినా, ఏ హీరోలు వచ్చినా, ఎవరు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా కానీ, ఏ కులం పేరు చెప్పుకుంటూ వచ్చినా, ఏ మతం పేరు చెప్పుకుంటూ వచ్చినా, అస్సలు నమ్మకండి. ఎవరైతే మీ గుండె ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే మీకు సేవ చేస్తున్నారో, ఎవరైతే మీకు సహాయం చేస్తున్నారో, అలాంటి మనిషిని జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి మనిషిని మీరు గెలిపించండి. ఆంధ్రదేశం ఇంకా బాగుంటుంది. అతని కులం లేదు, అతనికి మతం లేదు, అతనికి ఏమీ లేదు, ఓన్లీ మనిషి తప్ప. మీలో ఎవరికి పేరున్నా డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. అతన్ని నమ్మండి. నేను అతన్ని నాకేమి డబ్బులు ఇవ్వలే, డబ్బు నుంచి ప్రెస్ మీట్లు పెట్టేవాడిని కాదు నేను, నా కాస్టోడు కాదు. నేను కమ్మ, ఆయన రెడ్డి, ఆయన క్రిస్టియన్, ఎప్పుడు యేసు ప్రభువును ప్రార్థిస్తుంటాడు, నేను ప్రార్థిస్తా. మంచి మనిషి, హానెస్ట్ మనిషి. ఎందుకోండి ఆయన లైఫ్లో ఎక్కడన్నా ఒక మోసం ఉందేమని చెప్పి.